రాజరాజేశ్వర జలాశయంకు రికార్డు స్థాయిలో నీరు వచ్చి చేరుతుంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడడంతో పాటు ఎస్ఆర్ఎస్పీ నుండి వరద కాలువ ద్వారా నీటిని వదలడంతో ఇటుక నర్మాల ప్రాజెక్టు నుండి కూడా భారీగా వరద నీరు రావడంతో నీరు రాజరాజేశ్వర జలాశయంలోకి వచ్చి చేరుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయంలోకి రికార్డు స్థాయిలో నీరు వచ్చి చేరుతుంది. జలాశయ సామర్థ్యం 27.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం జలాశయంలో 25.0 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంలోకి భారీగా నీరు రావడంతో రాజరాజేశ్వరి జలాశయంలో అధికారులు 4 గేట్లు ఎత్తి 11,579 క్యూసెక్ల నీటిని ఎల్ఎండికి వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి శ్రీ రాజరాజేశ్వర జలాశయంకు వరద కాలువ ద్వారా 7,410 క్యూసెక్ల నీటిని వదులుతుండగా వరద నీరు 2,977 క్యూసెక్లు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.